ప్రాసెస్లో మనము మనము నిజాయితీగా చెప్పుకోవాలంటే యాజ్ అ లాయర్గా చెప్పాలంటే ఒకవేళ ఈ కేసెస్ అన్నీ కూడా పెట్టిన పక్షంలో కూడా శిక్ష పడేటటువంటి కేసులు చాలా తక్కువ. 100 కేసులు బుక్ అయినప్పుడు 498F ఐపీసీ క్రింద కేవలం 8% మాత్రమే శిక్ష పడుతుందన్నమాట. ఎందుకంటే కన్విక్షన్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంత తక్కువ రేటు నమోదవుతుందంటారు? ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే మధ్యలో కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇంకా చాలా సందర్భాల్లో అయితే ఫేక్ కేసెస్ అని తెలిసిపోతుంది. ఇంకా చాలా సందర్భాల్లో అయితే సరైన సాక్ష్యాధారాలు తీసుకొని రావడంలో లోటుపాట్లు ఉంటున్నాయన్నమాట. కోర్టు వారు ఏం చేస్తారంటే ప్రతి దానికి కూడా సాక్ష్యాలే కావాలి కోర్టుకు. ఆ సాక్ష్యాలు బేస్ చేసుకుని కోర్టు వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు. కాబట్టి కన్విక్షన్ రేట్ అయితే చాలా తక్కువ ఉంది. సో అది కూడా ఒక రీజన్ అంటారా సుప్రీంకోర్టు ఈ 498Aకి సంబంధించి కొన్ని సవరణలు చేయడానికి? ఎస్. ఇంకొక విషయం, మీరు అన్నట్లు సవరణలు చాలాసార్లు చేయడం జరిగింది. 2014 అర్నేష్ కుమార్ అనే కేసులో సవరణలు చేశారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అక్టోబర్లో జూలైలో కూడా కొన్ని సవరణలు తీసుకొని రావడం జరిగింది. మీరు అన్నట్లు ఎవరైనా సరే ఈ 498 కేసును వేయాలన్నప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచించుకోవాలి. నాకు తెలిసినంత వరకు 99% ఆఫ్ కేసెస్లో ఎవరైనా మహిళ 498 కేసు వేసిన పక్షంలో వెంటనే ఆమె భర్త డైవర్స్ పిటిషన్ వేస్తున్నారు. ఒక్కసారి ఈ కేసు పడితే ఇంకా వివాహ బంధం అన్నది విచ్ఛిత్ అయిపోయినట్లే మనం భావించుకోవాలి. అందుకే అన్ని రకాలుగా కూడా ఆలోచించుకొని కేసెస్ ఫైల్ చేయమని చెప్పారు. ఇంకొక విషయం మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలామందికి ఇద్దరికి భార్యాభర్తలకు మధ్య అబార్థాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, పోట్లాటలు కానివ్వండి వచ్చినప్పుడు భర్త పైన కేసులు పెట్టకుండా ఇతర కుటుంబ సభ్యులపైన కూడా కేసెస్ పెడుతున్నారు. ఇది చాలా సందర్భాల్లో గమనించడం జరిగింది. మనం ఒకటి ఆలోచిస్తే జయ, భర్త పైన కాకుండా ఇతర కుటుంబ సభ్యులపైన కేసు పెట్టినప్పుడు దాదాపు అమ్మ నాన్న ఇద్దరు కూడా సీనియర్ సిటిజన్సే అయి ఉంటారు. పెద్దవాళ్ళు భర్త తరఫున అత్తగారు మామగారు పెద్దవాళ్ళు అయి ఉంటారు. ఆ వయసులో వాళ్ళు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకునేటటువంటి వయస్సు, రోగాలు కూడా వచ్చేటటువంటి వయస్సు. ఇలాంటి సందర్భాలు మేము గమనించింది ఏంటంటే ఒక మహిళ ఈ కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే పోలీసులు ఇళ్ళకి వెళ్ళిపోయి రండి మీ పైన కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి తీసుకొని పోతున్నారు. వాళ్ళకు సడన్ షాకులు తగిలిన సంఘటనలు చాలా చూసామన్నమాట. ఎంతోమంది పాపం హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళని చూసాము. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతుండగా లేకపోతే కేసు సాగుతుండగా చనిపోయినటువంటి అమ్మ నాన్నలను కూడా మేము చూసాము. ఇంకా ఆడపడుచుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది జయ. ఒక అమ్మాయికి అంటే ఆవిడ ఆడపడుచుకో అంటే అతను అక్కకు కానీ చెల్లికి కానీ పెళ్ళై వేరే చోట సంసారం చేసుకుంటుంటే ఆ అమ్మాయి పైన కూడా కేసులు పెడుతున్నారు. ఈ పోలీసులు నేరుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఒక కుటుంబం ఉంటుంది, భర్త అత్తమామలు ఉంటారు, ఉంటుంది, ఎంత హ్యూమిలేట్ అయిపోతుంది, ఎంత భయభ్రాంతులకు లోనవుతుంది, ఆ భర్త దగ్గర నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆవిడ సంసారం కూడా విచ్ఛిన్నమైపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా ఆ ఇంటికి తనలాగా తోడికోడలుగా వచ్చినటువంటి వ్యక్తులపైన కూడా కేసెస్ పెడుతున్నారు. తోడికోడలపైన సంబంధం లేదు, తోడికోడలపైన కేసులు పెడుతున్నారు, బావలపైన కేసులు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో బావ పిల్లలు ఒక 20 ఇయర్స్ 18 ఇయర్స్ స్టూడెంట్స్ పైన కూడా వీళ్ళు కూడా ఇన్స్టిగేట్ చేశారు నన్ను కొట్టడానికి అని చెప్పేసి కేసెస్ పెడుతున్నారు. సో దీన్ని బట్టి 498A వల్ల అంటే నాణానికి రెండు కోణాలు ఎలా ఉన్నట్లు ఎంత ఉపయోగం ఉందో అంతే విధంగా సద్వినియోగం అవ్వటం లేదు అనేది కూడా మనం అనుకోవాలన్నమాట. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. కొంత ఇది ఉపయోగపడడం కోసమే పెట్టినటువంటి యాక్ట్ కాకుంటే ఈ దీంట్లో భర్త పైన కేసు వేసే సందర్భంలో ఏం చేస్తున్నారంటే అందరినీ కూడా కోర్టులకు తిప్పుతున్నారు. అరెస్టులు ఉండేవి ఒకప్పుడు అనమాట. అసలు ఈ సవరణలు రావడానికి కారణం చెప్తున్నాను, ఇంతకుముందు ఉన్న పడంగా అరెస్టులు చేసేవారు. అమ్మ నాన్న ఎవరైనా సరేనండి, అసలు వీళ్ళ వివాహానికన్నా ముందు వివాహమైన అక్క చెల్లెలపైన కేసులు పెట్టేవాళ్ళు, ఇంట్లో ఉండేటటువంటి పెళ్లిగాని ఆడపడుచులపైన కేసులు పెట్టేవాళ్ళు, ఇంకా విదేశాల్లో ఉండే ఆడబిడ్డలపైన కేసులు పెట్టారు. ఎందుకమ్మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్ల ద్వారా ఇతను ఇన్స్టిగేట్ చేస్తున్నారండి, అక్కడ ఆడపడుచు ఫోన్ చేయ ఇక్కడ మమ్మల్ని కొడుతున్నారు, ఎక్కడో ఉన్న అత్తగారు ఫోన్ చేయగానే మా పైన ఇతను హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి పెట్టేవాళ్ళు. అయ్యేసరికి పాపము అందరికి కూడా తెలిసిపోయింది, న్యాయమూర్తుల దృష్టికి కూడా వచ్చింది, అమ్మ మీరు హింసకు లోనైంది మీ భర్త చేతుల్లో, మీ భర్త పైన కేసులు పెట్టుకోండి, ప్రూవ్ చేసుకోండి, శిక్ష పడేలాగా చేసుకోండి. అన్నెసరీగా ఇతర కుటుంబ సభ్యులపైన కేసెస్ పెట్టి ఇక్కడ చెప్పారు అన్నెసరీగా సవర్ణలో భాగంగా అనమాట, అన్నెసరీగా కేసులు పెట్టి వాళ్ళను పాపము అనవసరంగా టెన్షన్స్కు లోన్ చేయకండి. ఆ వయసులో ఉండేటటువంటి తల్లిదండ్రులు జయ పోలీస్ స్టేషన్ కేసులు అనగానే చాలా భయపడిపోతారమ్మా. ప్రతి ఒక్కళ్ళు వచ్చే వాళ్ళు అంటారు, మేడం నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను, నేను బాధపడుతున్నాను, అనవసరంగా మా అమ్మ నాన్న ఇరికిస్తున్నారు, మా అక్కకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, చెల్లికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, పాపం అన్మ్యారీడ్
ఉంటుంది. మా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిమాండ్కి వెళ్ళి వస్తే మా పరిస్థితి ఏమవుతుంది, టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుందని ఎంతో బాధపడిన కుటుంబాలు, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. సమాజంలో తలెత్తుకోలేకుండా, మనం సమాజంలో బాగా చెప్పుకుంటారు, అత్తగారు కోడలు గారు కేసు పెట్టిందండి, వీళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు, ఎలాంటి హింస పెట్టారు, ఎలా జాలి చూపిస్తారు, అబ్బాయి వైపును కూడా మాట్లాడుకుంటారు సొసైటీలో. మాట్లాడుకున్నప్పుడు సొసైటీకి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అట్లా కాకుండా విపరీతమైన ఖర్చులు, వాళ్ళు రిమాండ్కి వెళ్ళినప్పుడు బెయిల్ పిటిషన్లు వేసుకోవాలన్న లాయర్ ఖర్చులు, కోర్టు ఖర్చులు ఎక్కువైపోతున్నాయన్నమాట. మనం చెయ్యని నేరానికి ఎందుకు బాధ అనుభవిస్తున్నాం అనేటటువంటి ఒక మెంటల్ అగోని వచ్చింది. దీన్ని గమనించిన తర్వాత అర్నేష్ కుమార్ అనే కేసులో 2014 సుప్రీంకోర్టు వాళ్ళు ఈ విచారించి వాళ్ళ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనమాట. వ్యక్తపరిచి చాలామంది ఆడవాళ్ళు వాళ్ళకు ఒక కవచంలాగా ఉండేటటువంటి ఒక సెక్షన్ మేము ప్రసాదిస్తే దాన్ని ఒక ఆయుధంలాగా వాడుకుంటున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ఇంకా ఏమీ సాధించలేక ఏమీ చేయలేక ఒక రకమైన కక్షలు పెంచుకుంటున్నారు, ఇది సరికాదు అని చెప్పారు. దీంతోపాటు సుప్రీంకోర్టు వాళ్ళు ఇంకా కొన్ని వ్యాఖ్యానాలు చేశారండి. అదేంటంటే ఎక్కడో మూలన మంచం మీద ఉండేటటువంటి, రెస్ట్ తీసుకుండేటటువంటి, మంచాన పడ్డటువంటి గ్రాండ్ పేరెంట్స్ని కూడా పార్టీలు చేస్తున్నారు 498A కేసెస్లో. ఇది ఎంతమాత్రం సబబో ఆలోచించుకోండి. తమ కోరికలు తీరక, తమ దారికి భర్తలు రాక, ఏమీ చేయలేక ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి దీన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు, ఇది మంచిది కాదని చెప్పారు. ఇది ఒక లీగల్ టెర్రరిజం అని కూడా చెప్పారండి. చెప్పిన తర్వాత కొన్ని సవరణలు తీసుకొని వచ్చారు. కాబట్టి ఎవరైనా సరే మహిళ తన అత్తింటి వారిపై, తన భర్తపై కేసు పెట్టినప్పుడు మీరు నోటీస్ ఇవ్వాలి ఫస్ట్, ఉన్న పడంగా అరెస్ట్ చేయకండి అత్తింటి వారికి. ఒక మహిళ ఒక భర్త పైన, అత్తింటి వారి పైన కేసులు పెట్టింది అనుకోండి, వాళ్ళని వెంటనే వెళ్ళి పట్టుకొచ్చి స్టేషన్లో పెట్టేసేసి రిమాండ్ చేయకుండా వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 40 ప్రకారం నోటీస్ ఇవ్వండి అని చెప్పారు. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కు హాజరవుతారు. హాజరైన తర్వాత వాళ్ళ వెర్షన్స్ కూడా వింటారు వీళ్ళనమాట. వాళ్ళు ఏం చెప్తారని విన్నప్పుడు, జనరల్గా మనం రెండు పార్టీల గురించి విన్నప్పుడు మనకు తెలుస్తుంది, మనకు కామన్ సెన్స్ మనకు అందరికీ ఉన్నది, నిజంగా ఇలాంటి నేరం జరిగిందా లేదా, అమ్మాయి పట్ల వాళ్ళు అమానుషంగా ప్రవర్తించారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు మనం ఈజీగా. తెలుసుకున్న తర్వాత మాత్రమే నిజంగా వరకట్నపు వేధింపు జరిగిందని భావించినప్పుడు, నిజంగా ఆ మహిళ క్రూయల్టీకి లోనైందని భావించినప్పుడు అప్పుడు మాత్రమే అరెస్టులు చేయండి అని చెప్పారండి. ఇంకోటి ఏం చేశారంటే, మెయిన్ అక్యూజ్డ్ భర్త కాబట్టి అన్నెసరీగా వీళ్ళ పేర్లు ఇరికించకండి. ఒకవేళ ఒకవేళ ఆ మహిళ మా అత్తగారు వేధించారు, మామగారు వేధించారు, ఎక్కడో ఉన్న ఆడపడుచు వేధించింది, ఎప్పుడో పెళ్ళైపోయిన తన అత్తగారు వేధించింది అన్నప్పుడు మీరు అవన్నీ చదివిన తర్వాత వాళ్ళ పేర్లన్నీ కూడా తొలగించి వేయండి అని రాసి చెప్పారు. ఆ తొలగించడం పాటు ఒకవేళ నిజంగా వాళ్ళ రోల్ ఉన్నదని భావించినప్పుడు వాళ్ళకి వెంటనే మీరు పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించేసేయండి, వాళ్ళని రిమాండ్ చేయకుండా, జుడిషియల్ రిమాండ్ చేయకుండా, అంటే కారాగారం కల్పించారు. కల్పించిన తర్వాత ఇది ఇట్లా ఉండగా మళ్ళా రీసెంట్గా మళ్ళా ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, దీంట్లో ఈ కేసెస్ అన్నింటిలో కూడా చాలా కోపం మీద, ఆవేశం మీద కొంతమంది న్యాయవాదులు సలహాలు ఇస్తుంటారు, జయ అమ్మ నీ మార్గం సుగమం కావాలంటే మీ భర్తను అత్తగారిని ఆడపడుచులు మొత్తం పార్టీ చేయండి, ఎటు కాంప్రమైజ్ అయిపోతారు, నీకు లంసమ్ అమౌంట్ ఆఫ్ మనీ కాంపెన్సేషన్ రూపంలో ఇస్తారు, అప్పుడు విడాకులు తీసుకో, వాళ్ళని వదిలిపెట్టేసేసే అని చెప్తుంటారనమాట. ఇలాంటప్పుడు వెంటనే కేసులు పెట్టి వెంటనే కాంప్రమైజ్లు, మనీ పరంగా కాంప్రమైజ్లు కాకుండా చూడాలంటే కేసులు పెట్టిన తర్వాత కూడా ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేయండి అని చెప్పారు. ఒక వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో మాట్లాడుకుంటారు.